ఫిల్మ్ ఇండస్ట్రీలో జనరేషన్స్ గురించి అంటే మా నాన్నగారిది, సో అబ్బాయిది, ఆర్ నెక్స్ట్ గ్రాండ్ సన్ కూడా అదే అవుతాడు, యాక్టర్ అయితే. అలా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఇది ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందంటారు? హౌ డస్ నిజంగా వర్కౌట్ అవుతుందండి? నిజంగా అంటే తరాలు ఉన్నారు కాబట్టి, వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్నారు, బయట వాళ్ళకి అవకాశాలు లేవు అని అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? హీ డజన్ హావ్ ఎనీ ఫ్యామిలీ బేస్. అంటే ఒకళ్ళకి సాధించాలి అని పట్టుదల ఉంటే, ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వచ్చే వరకు మాకు మా ఇంట్లో ఎవరున్నారు? ఆయన ఒక ఆయన ఉన్నారు. అలాగే నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళు వచ్చారు. అట్లాగే అప్పుడు పాసిబిలిటీ అయింది, ఇప్పుడు పాసిబిలిటీ అవ్వదని గ్యారంటీ అంటే ఎందుకు గ్యారంటీ, ఎందుకు జరుగుతుంది? అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఈ షారుఖ్ ఖాన్. తమిళ్లో చాలామంది పెద్ద హీరోస్ వాళ్ళకి ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంక్లూడింగ్ అజిత్. అంటే ఏ ప్రొఫెషన్కైనా సరే వాళ్ళ ఫ్యామిలీ ముందు ఎవరైనా ఉంటే జనరల్గా దానికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అంతేగాని ఇది ఒక్క ఫ్యామిలీ ఒక్కళ్ళకి అనేది అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. చూసే వాళ్ళకి ఏమవుతుందంటే ఒకసారి ఉన్న సపోజ్ మీ మా ఫ్యామిలీ నుంచి కొన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంటే ఏమైపోద్ది అంటే ఇంకా మిగతా వాళ్ళకి అవకాశాలు రావు, ఎంత ఎంతసేపు వీళ్ళని మాట్లాడుకోవడానికి ఒక థాటే తప్ప నిజానికి ఎవరైనా సరే సాధించాలి అని అనుకుంటే వాళ్ళని ఏది ఆ థాట్ అండ్ యువర్ విల్ అంత నథింగ్ కెన్ స్టాప్ ఎనీవన్.